काम कम आपके साथ सिंहराज दी साधुलाई साधुलाई अगर हत्याकांड जगह विषय में सिंहराज विवरण विषय इच्छे विवरण इच्छा की सिंहराज के मैं इक अगर आटो यूनियन वालू भारत माता की जय। भारत माता की जय। सुरेश निना एमआर ऑफिस दर वीलू विनती पत्र वाले वाल आवेदन बाध चूसी ना वंत साय దాదాపుగా 150 నుండి 200 మంది వరకు ఒక 20 కేజీల రైస్ ఇవ్వాలని అనుకున్నాను. అనుకున్న వెంటనే భూషణం ప్రెసిడెంట్ గారిని పిలిచి మరి ఈ విధంగా అనుకుంటున్నానంటే మరి ఈరోజు వాళ్ళందరూ వచ్చారు. దానికోసం ఈరోజు ఒక 100 మంది గాను ఈరోజు మట్టుకు రైస్ ఇస్తున్నాము. మరి దీనిలో భాగంగా ఈ రైస్ను కరెక్ట్ మంత్లకు పోయేటట్టుగా చూసుకుంటే బాగుంటుందని నేను భూషణ్ కూడా చెప్పినా. ఎందుకంటే ఆల్రెడీ బియ్యం అమ్ముకుంటున్నట్టుగా కూడా తెలిసింది తీసుకొని చాలామంది ఉదార స్వభావాలు ఇచ్చినటువంటి బియ్యాన్ని యూటిలైజ్ చేయకుండా బియ్యం అమ్ముకుంటున్నారు. అట్లా అమ్ముకోకుండా పేదవారికి అందేటట్టుగా మా యొక్క అభిప్రాయాన్ని మీరు ఏకీభవించి ఆ రకమైనటువంటి పరిస్థితి కలిగించాలని మీరందరినీ కోరుకుంటున్నాను. మరి ఆ పరిస్థితి మీరందరూ కలిగించి మేము ఇస్తున్నటువంటి దానికి మీరు దానికి ఒక రకమైనటువంటి ఆలోచనతోనే ఉండి బియ్యం కరెక్ట్ మనుషులకు కరెక్ట్ పేదవారికి చెందే విధంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. దీనికి సంబంధించిన విషయంలో దీనికి సంబంధ అనేటువంటి మహమ్మారి మరి కొద్ది తగ్గుముఖం పట్టిందని గవర్నమెంట్ అంటున్నది. కానీ మనకు ఇంతవరకు కూడా తగ్గుముఖం పట్టినట్టు అనిపిస్తలేదు. మొత్తం ప్రపంచం లెవెల్లో రోజు ఎంత రేషియాకు పెరగాలని అంత రేషియాకు పెరుగుతున్నది. కాబట్టి అందరూ కూడా ఇంట్లోనే ఉండి పనిచేయకుండా మన అందరి ఆరోగ్యం కాపాడాలని ఒక వ్యక్తితోని 100 మంది 1000 మందికి కూడా ఈ వ్యాధి సోకేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మనందరూ కూడా ఇంట్లోనే ఉండి పనిచేయకుండా ఈ వ్యాధి పూర్తిగా నిర్మూలన అయ్యేంత వరకు కూడా మనం ఇంట్లోనే ఉందాం. మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ మన సీఎం చంద్రశేఖరరావు గారు కానీ వీరందరూ మన ఎమ్మెల్యే కల్వకుంట్ల విజయసాయిరావు కానీ మన మున్సిపల్ చైర్మన్ అన్నమనీల్ కానీ వీళ్ళందరూ కూడా మన ఇంట్లోనే ఉండాలనే ఆలోచనతో మరి చెప్తున్నారు. దానికి మనం ప్రతిరూపకంగానే ఇంట్లోనే ఉండి తినడానికి మరి మనం పనిచేయకుండా డబ్బులు ఉండవు. కాబట్టి మరి మేము ఉదారంగా మేము ఇస్తున్నటువంటి ఈ దాన్ని మీరు కరెక్ట్గా వినియోగించాలని కోరుతూ మరి మా పట్టణ ఆరోగ్య సంఘం అధ్యక్షుడు అల్లాటి ప్రవీణ్ గారు కూడా మాట్లాడతారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా ప్రపంచమంతా వ్యాప్తి చెంది అందరూ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి ఇబ్బంది విపత్కర పరిస్థితుల్లో పట ప్రజలందరికీ ఎంతో కొద్ది సహాయం చేయాలి, సాటివారికి సహాయం చేయాలన్న మానవత హృదయంతో గత కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచే కొత్త సురేష్ గారు కానీ రైస్ మిల్ అసోసియేషన్ నుంచి కానీ చాలా అందరం చేస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే నిన్న కొత్త సురేష్ గారు ఎమ్మార్వో దగ్గర గారు వెళ్ళినప్పుడు పరిస్థితి ఇట్లా ఉందని చెప్పి చెప్తే వెంటనే స్పందించి ఒక 150-200 మంది వరకు మన ఆటో యూనియన్ మిత్రులందరికీ అవసరం ఉన్నది అనేసరికి వెంటనే వారు ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకొని ఒక్కొక్కరికి 20 కేజీల రైస్ ఇవ్వడానికి ముందుకు వచ్చిండ్రు. మీరు కూడా మంచి హృదయంతో
अंदर पिल यानी कुटर बान उदेश इंटर बैठक राकुंडा नल रोज ना ये पनी लेकिन उबी चेयर मंच हृदय तो वो चयन जरूर दाने दृष्टि देशा रक्षा की मन करोना विमुक्ति पंदा की एवरू इंटर बैठक वेक स्टे होम स्टे सेफ निनादम तो अंदर उड़ी सोशल डिस्टेंस मेंटेन राबो इन रंजा पंडन उन्दा आनंद गुने प्रयत्न चयन मन को श्रेयस्करमी प्रभुत् तरफ चपेटन जरिए काबटी संवसमु मन परस्थित दृष्टि दृष्टि पेकोनी उदा पंडकोनी अंदर हाई का उड़ी कुट सभ्यु तो मंजी उजी को नमस्कार मूमेंट करोना चाल उ दीरोजुट आटो यूनियन कुछ सुरेश तरह सहायक मत की इतल बिह्य चोपन पंचुत पंचन जरूर अला मैं रईस तरफ नीचे सहायक मेम उदा भक्त एंत सहाय से सीएम सहायक निधि అలాగే కొంతమందికి బియ్యాలు పంచడం కానీ కూరగాయలు పంచడం కానీ చేశాము. ఇందులో భాగంగా ఈరోజు కొత్త సురేషన్న గారు ఆటో యూనియన్లకు 100 నుంచి 120 మందికి 20 కిలోలు చొప్పున బియ్యం పంచడం జరుగుతుంది. కాబట్టి ఇది అలాగే కరోనా మూమెంట్ అనుకుంటా స్టే హోమ్ స్టే ఫర్ అంటారు కాబట్టి దీన్ని అందరు పాటించి ముందు ముందు అందరికీ చెప్తున్నాం. కొత్త సురేష్ గారు మన ఆటో సభ్యులకు మేము ఒక్కసారి మొన్న ఎంఆర్ ఆఫీస్ కు పోయినాము. సార్ కూడా అక్కడికి వచ్చారు. మేము మాట్లాడే మా బాధను చూసి ఆయనకు ఆ బాధ ఆపలేక ఈ కరోనా మహమ్మారికి ఈ ప్రజలందరూ ఎటేటు మాయంగా అవుతున్నారు. ఈ ఆటో సభ్యులకు ఎట్లా జరుగుతుందో, ఒక్కరు ఆటో నడిపేలా 10 మంది బతకాలంటే ఎట్లా ఉండదో, మేము మాట్లాడేటప్పుడు బాధ చూసి మేము పిలవకున్నా కానీ మా కొత్త సురేష్ గారు వచ్చి మమ్మల్ని కూడా మీ తరపున నా తరపున మీకు సహాయం చేస్తానని వచ్చి మాకు ఎంతో చెప్పినందుకు మేము చాలా సంతోషపడ్డాం. మేము చేసిన దానికి ఎన్నో జగల పోయినాం. ఎంత కొరితలో బాగా భేదాలు ఉన్నారు, పైసా ఉన్నారు కానీ ఇసుంటోళ్ళు అయితే నేను ఫస్ట్ సారి నేను ఫీల్డ్ లో ఉన్నాను. సరే ఫస్ట్ సారి చెప్పకుండా వచ్చి మాకు ఆదుకుంటా నా కొత్త సురేష్ గారికి మేము ధన్యవాదాలు. ఆటో వాళ్ళ పరిస్థితి బాధలేదని తెలుసుకొని కొత్త సురేష్ గారు అందరికీ దాదాపు 100 నుంచి 200 మంది ఆటో కార్మికులకు 20 కిలోల చొప్పున రైసు ఇస్తున్నాడు. ఆయనకు మా ఆటో యూనియన్ తరపు నుండి అందరి యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. రైస్ మిల్ సేటు అందరికి అభిమానమైన విషయం ఏమనగంటే జగ్యాల డిస్టిక్లో పంచుడు అంటే అందరే వంచుడు కాదు, మనసు కూడా కావాలా మమత కావాలా, ఒక గరీబానికి పిచ్చం పెట్టాలంటే ఒక ధైర్యం కావాలా ముందు రావాలా. ఈ రైస్ మిల్ అతి డెవలప్ కావాలని చెప్పి మా ఆటో వాళ్ళ తరపు నుంచి అభినందనంగా మనసారగా మేము కోరాలి. తర్వాత బియ్యము మా రైస్ మిల్ వారే ఇచ్చారు, తప్పదు మాకు ఇచ్చిన ఎదవులు ఏమియాల ఇంటి కాడ ఉండి మేము పాను మంచి లేకన మంచిగుండా మాకు ఫోన్ వచ్చింది అతి సంబరంగా స్వాగతం పలుకుంటూ వచ్చినాం రైస్ మిల్కు. మేము ఇంకోసారి తీసుకున్న మనసు బియ్యము ఈ రైస్ మిల్ చాలా డెవలప్ కావాలా, ఈ పేరు హమేషా వాస్తే నిలవాలని స్వాగతం సుస్వాగతం. కొత్త సురేష్ రైస్ మిల్ యజమాని కొత్త సురేషే ఎంతో పెద్ద మనసుతోటి ఆటో వాళ్ళందరికీ కూడా 20 కిలోల బియ్యం ఇవ్వడం అనేది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ పేదవానికో లేకపోతే సాయం చేసే పరిస్థితుల్లో మాత్రం చాలా కొద్దిమంది ఉంటారు. ఆ కొద్దిమందిలో మా సురేష్ అని ఒకరు. నిజంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను. జై హింద్ జై భారత్. పట్టుకోకుండా దూరంగా అక్కడ
ओके राइट अरे